రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు నిర్వహించారు శివస్వామి, అమరావతి రైతులు. కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం వచ్చిందన్నారు శివస్వామి. 5 ఏళ్ల అమరావతి రైతుల పోరాటం ఫలించిందన్నారు. దేశం గర్వపడేలా అమరావతి నగరం ఉంటుందన్నారు. ఉద్దండరాయపాలెంలో ఉన్న శంకుస్థాపన స్థలంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున అక్కడ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము, ఈ కార్యక్రమం కూడా రాయదాని ఐక్య కార్యాచరణ సమితి తరపున ఇటు పెద్దలందరూ కూడా విచ్చేయటము, ఈ రాజధాని అత్యంత శీఘ్రంగా అభివృద్ధి చెందాలని, భారతదేశంలోనే ప్రథమ స్థానంలో అమరావతి నిలబడాలని, అనేక పారిశ్రామిక విధానాల్లో రాణించి ముందుకు సాగాలని మేము మనసావాచ కర్మణ కూడా కోరుకుంటున్నాం.